ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తిక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా ఇతర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమజంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన అంటే ఏమిటి స్వామి అని అడగ దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథ కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ కోసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష తితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలో ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని యొక్క కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానంలాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడేది హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథ కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామండ్ జరిగిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ప్రేమ ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అనే నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావులు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథ కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల నటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష త్వవితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టాబ్లెంట్ జరిగిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షరా ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా ఇతర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకులు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమజంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానంలాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథనాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్విట్టర్లో నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామండర్యుల ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తూ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పరుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానంలాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరమణాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావులు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన నాయకుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్వితర్ను నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తిక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు కూడా పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ప్రేమ ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమజంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానంలాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథ కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష తితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకులు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానంలాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథనాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్వితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పరే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరమణాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావులు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయిల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష త్రివితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మొన్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు ట్రామీన్ జరిగిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అప్సరా ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపికా పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామండ్ జరిగి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని యొక్క కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అనే ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన నాయకుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్వితర్ను నటించారు ఛాయాగ్రహణం దాసరాథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పరుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరమణాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష త్వతరులు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన్ జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన అనగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముభై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్వితర్ను నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు రామండర్యూల ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పరుపు అని నన్ను ప్రేమించినపు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానం లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రేదీప్ అమృత కూడా అన్నం అభినయం పరమణాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావులు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ప్రేమ ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమజంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన నాయకుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీ నటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష త్వతరులు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తిక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు కూడా పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమ అనగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అనే ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరమణాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన నాయకుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీ నటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష ట్వితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ ఎత్తునంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా ఇతర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ప్రేమ ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అనే ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పరే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీ విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష త్వవితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామండ్ జరిగిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇో శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగగా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథ కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీ నటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తిక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు కూడా పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అనే ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇంకో శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో ద్వారా జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరమణాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష త్రివితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జర్ల ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ ఎత్తునంత కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ప్రేమ ప్రేమానుగాన్ని అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అనే ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపికా పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన నాయకుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథడం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీ నటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్విటర్ను నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తిక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామండ్ జరిగిల ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమజంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అనే ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆపట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీ నటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్స తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానుగాన్ని అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని యొక్క కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమజంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పరుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా బావులు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథ కథాకథానాయిల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీ నటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష ట్వితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అనే ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపికా పదుపు అనే నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తిక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మొన్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామండ్ జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షరా ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ప్రేమ ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమజంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథ కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీ నటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష త్రివితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు ట్రామర్ల ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ప్రేమ ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమజంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానంలాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా బావులు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్వితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ దీపికా పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం వేయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరమానాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథ కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముభై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామండ్ జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా ఇతర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీ నటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇంకో శిష్యుడు అసలైన అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పరుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానంలాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావం ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష ట్వితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్నా ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానంలాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరమణాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావులు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముభై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష త్వవితర్ను నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్నా ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామండ్ జరిగిల ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ప్రేమ ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన నాయకుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష త్రివితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తిక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు అండ్ జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమజంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అనే ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానంలాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరమాణాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథనాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్విట్టర్లో నటించారు ఛాయాగ్రహణం దాసరాథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పరుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకులుగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పరే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రేప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా బావులు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయిల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష త్వవితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టాండ్ జరిగి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా ఇతర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకులు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమజంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు సమాధానంలాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరమాణాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయిల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్వితర్ను నటించారు ఛాయాగ్రహణం దాసరాథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ప్రేమ రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని యొక్క కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పరే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావులు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్వితర్ను నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తిక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవ్వించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష తితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా త్రివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవా భావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథాకథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష ట్వితర్లు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానుగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమ జంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఓ శిష్యుడు అసలైన ప్రేమంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పరుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్యాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించిన చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి ఇక ఎవరిలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పడే హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంధాలు ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావులు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయిల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివనారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైవార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరాధి శివేంద్ర కూర్పు కార్తిక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మొన్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామిన జరిలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా ఇతర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడినా ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయినా లేక కలిసిన దాని వెనుక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతిని గురయ్యేది అప్పుడే ఈ కథలో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట కనిపిస్తుంది మరో జన్మలో ప్రేమజంట కలుస్తుంది అరే విడిపోకుండా ఉండాల్సిందే అని కానీ భలే కలిశారే అని ఆసక్తి ఏ కోణంలోనూ కనిపించదు ఇప్పుడు శిష్యుడు అసలైన ప్రేమ అంటే ఏమిటి స్వామి అని అడగ్గా దీపిక పదుపు అని నన్ను ప్రేమించినప్పుడు అది ప్రేమ అదే నువ్వు ప్రేమించామంటే అది కామం అని గురువు చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది గురువు లాగే అస్పష్టంగా సాగే కథ ఇది ప్రథమార్థంలో నీలి నీలి పాటతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కాసన్ని స్పూఫ్ కామెడీ సన్నివేశాలు సాగుతాయి కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ నవించినా చాలా వరకు బోర్ కొట్టిస్తాయి కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది దేహాలు మారడంతో జంట పడే ఇబ్బందులు ఒకరి జీవితంలో ఒకరు జరిగే సంఘటనలు మరొకరిపై చూపించే ప్రభావం కాస్త ఆసక్తిపరంగా అనిపిస్తాయి నాయక నాయకులు క కుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలని పండిస్తాయి ఇక ఎవరెలా చేశారంటే ప్రదీప్ కథానాయకుడిగా చేసిన తొలి చిత్రం ఇది ఇలాంటి కథల్ని భుజానం పోయడం కష్టమైన పలేదు హాస్యం భావోద్వేగాల పరంగా మంచి ప్రతిభని ప్రదర్శించాడు ప్రదీప్ అమృత కూడా అన్నం అభినయం పరంగా ఆకట్టుకుంది దేహాలు మారాక అబ్బాయిగా ఆవాభావలు ప్రదర్శించడం ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు అమృతకి మంచి మార్కులు పడతాయి ఇక బలాల విషయానికి వస్తే సంగీతం కథాకథన కథాకథానాయికుల నటన కామెడీ బలహీనతల విషయానికి వస్తే కథనం చివరిగా చెప్పాలంటే అనుభూతిని పంచే ప్రేమ కథ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా నటీ నటుల విషయానికి వస్తే ప్రదీప్ అమృత అయ్యర్ శివన్నారాయణ హేమ ఓసాని మురళీకృష్ణ శుభలేఖ సుధాకర్ వైభార్ష తదితరులు నటించారు ఛాయాగ్రహణం దాసరథి శివేంద్ర కూర్పు కార్తీక్ శ్రీనివాస్ కళ నరేష్ తిమ్మిరి నిర్మాత ఎస్వి బాబు రచనా దర్శకత్వం మున్న ఇక కథ విషయానికి వస్తే అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటారు పక్క ఇళ్లలోనే ఉంటారు ఒకరంటే ఒకరికి పడదు అవకాశం దొరికితే చాలు టామంజ్ జరిగి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు ఒక సందర్భంలో కాలేజీ స్నేహితులంతా కలిసి అరకు టూర్కి వెళ్తారు అక్కడ వెళ్ళాక ఇద్దరు గొడవ పడతారు ఈ క్రమంలో అక్షర అర్జున్ ఇద్దరు ఒకరి శరీరంలోకి మరొకళ్ళు ప్రవేశిస్తారు అలా శరీరాలు మారిపోవడానికి గత జన్మ ప్రభావం ఉంటుందని ఇంతకీ గత జన్మలో ఏం జరిగింది అప్పట్లో అర్జున్ అక్షర ఎవరు వీరిద్దరి మధ్య వాళ్ళ శరీరాలు తిరిగి వచ్చాయా లేదా తివితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మీకు ఎలా ఉందంటే జన్మ జన్మల ప్రేమ కథ ఇది కథ ఎన్ని జన్మలతో ముడిపడిన ప్రేమానగానే అందులో ఫీల్ కనిపించాలి ఒక జంట విడిపోయిన లేక కలిసిన దాని వెనక కారణం బలంగా ఉండాలి చూస్తున్న ప్రేక్షకుడు